తాడేపల్లి మండలం సీతానగరంలో ఉన్న విజయ కీలాద్రిపై శ్రీ చిన్నజీర స్వామి పర్యవేక్షణలో మంగళాకృతిక దీపోత్సవం సామూహిక ప్రార్థన ఎంతో వైభవంగా నిర్వహించారు. భక్తులంతా భక్తి శ్రద్ధలతో స్వామివారి భక్తి ప్రవచనాలతో కార్తీక మాసపు దీపోత్సవ ప్రాముఖ్యతను భక్తులకు వివరించారు. దీనివలన మన ప్రాంతానికి మన పాలకులకి మంచి జరుగుతుందని తెలియజేసి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అని పాలించేటటువంటి వారందరూ కూడా మంచిగా ఏవయ ధార్మికులను చేయుము. ఈ భూమి మీద బ్రతికే ప్రియ భగవద్బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని మనం శ్రద్ధ దీపోత్సవ కార్యక్రమాన్ని ఆరంభం చేసుకోబోతున్నాం. ముందుగా ఈ దీపోత్సవ వైభవాన్ని గురించి మనం రెండు మాటలు విని ఆ తర్వాత కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేస్తాం. ప్రార్థన చేసి దీపాలు వెలిగించిన తర్వాత మనం స్వామికి హారతినివ్వాలి. ఏం ప్రార్థన చేయాలి, ఇటు అటు ఉండేటటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా దీపారాధన చేసుకోవాల్సినటువంటి ఆ శ్రద్ధతోటి మనం అందరం కూడా చేయాలి. అందరూ కూడా దానికి సిద్ధంగా ఉండండి. వారందరూ కూడా చక్కటి స్వామి సన్నిధిలో ఒక నృత్య సేవా కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు. ఆ నృత్య సేవా కార్యక్రమాన్ని చేయడానికి వీలుగా ఈ స్తంభానికి అవతల ఉండేటటువంటి వారందరూ కూడా పక్కకి జరుగుతారన్నమాట. దీపోత్సవ వైభవాన్ని మనం ఒక రెండు మాటలు మనం వినాలి. దానికి ముందుగా మన శ్రీ శ్రీ అహోబిల రామన్ తీర్ స్వామివారిని వెలిగిస్తారు. చెప్పిన తర్వాత వెలిగించిన తదుపరి మనం అందరం కూడా వెలిగించాలి. ఎవరు కంగారు పడి దీపాలు వెలిగించేసి హడావుడి పడకండి. అందరూ కూడా చక్కగా శ్రద్ధగా జయశంకర్, భూపాలపల్లి జిల్లా.